గుడ్ మార్నింగ్ టు ఆల్. మన గత క్లాస్ లోపల అనేక చదువుల లోపల శరీర కోరణాలు వాటి యొక్క రకాలు అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి అంశాలు నేర్చుకున్నాం. అందులో ఉన్నటువంటి చిన్న టాపిక్ ఉంది, దీనికి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. ఇది ఏంటంటే నెఫ్రోమిక్సియం. ఏంటండి ఇది? నెఫ్రోమిక్సియం. మిక్సియం అనేటువంటి దానిలోనే మనకేముందంటే మిక్స్ అనేటువంటి పేరు, లేదా కలిగి ఉండడము, లేదా కలిసి ఉండడము అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పదం ఉందండి. నెఫ్రాన్స్ అనేది మనం వృక్కాలు అంటున్నాం. ఓకేనా? నెఫ్రా అంటే నెఫ్రాన్స్ అన్నాం, వృక్కాలు అంటాం, మిక్సియం కలిసి ఉండడం అనేటువంటి అర్థం చేస్తాయి. అయితే ఈ నెఫ్రోమిక్సియం అనేటువంటి అంశాలను చూసినట్లయితే ముఖ్యంగా మనకు అనేక పాలకీయ జీవుల లోపల శరీర కుహరనాళాలు అదేవిధంగా వృక్కాలు అనేటువంటివి కలిసిపోయి ఒక సంయుక్త నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఆ సంయుక్త నిర్మాణాన్ని మనం ఏమంటున్నామంటే నెఫ్రోమిక్సియం అంటున్నాం. ఏమేమి కలుస్తున్నాయండి ఇక్కడ? శరీర కుహరనాళాలు కలుస్తున్నాయి, దేని కలుస్తాయి? వృక్కాలతోటి కలుస్తాయి. కలవడం వల్ల ఒక కొత్త తరమైనటువంటి లేదా నూతనమైనటువంటి ఒక నిర్మాణం ఏర్పడుతుంది. ఆ సంయుక్త నిర్మాణాన్ని మనం ఏమంటున్నామంటే నెఫ్రోమిక్సియం అంటున్నాం. ఓకే? కాబట్టి అనేక పాలకీయ జీవుల లోపల శరీర కుహరనాళాలు వృక్కాలు కలిసి ఒక సంయుక్త నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఆ సంయుక్త నిర్మాణం మనం ఏమంటున్నామంటే నెఫ్రోమిక్సియం అంటున్నాం. పేర్లో అంటే నెఫ్రో అంటే నెఫ్రాన్స్ అని, మిక్సియం అంటే సంయుక్త కావడం అనేటువంటి అర్థాన్ని ఇస్తాయి. కాబట్టి ఏ జీవులు ఏర్పడతాయి అంటే ఇది పాలకీయ జీవుల లోపల ఏర్పడటం జరుగుతుంది. ఏమేమి కలుస్తున్నాయంటే శరీర కుహరనాళాలు మరియు వృక్కాలు అనేటువంటి కలుస్తాయి. కలవడాన్ని ఒక సంయుక్త నిర్మాణం ఏర్పడుతుంది. ఆ నిర్మాణం మనం ఏమంటున్నాం అంటే నెఫ్రోమిక్సియం అంటున్నాం. అయితే ఈ నెఫ్రోమిక్సియం అనేటువంటిది మూడు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి ఫ్రోటోనిక్ నెఫ్రోమిక్సియం, రెండవది మెటా నెఫ్రోమిక్సియం, మూడవది మిక్సో నెఫ్రీడియం. ఓకేనా? ఫస్ట్ వన్ అంటే ఫ్రోటో నెఫ్రోమిక్సియం, రెండవది మెటా నెఫ్రోమిక్సియం, మూడవది మిక్సో నెఫ్రీడియం అనేటువంటి ఈ మూడు రకాలుగా నెఫ్రోమిక్సియంస్ అనేటువంటిది అనే నిర్మాణాలు అనేటువంటి ఏర్పడతాయి. అయితే ఫ్రోటోనెఫ్రీడియం అనేటువంటి దగ్గరికి వస్తే దీన్ని మనం ఏమంటున్నాం అంటే శరీర కుహరనాళాలు అంటున్నాం. ఓకేనా? ఇవి శరీర కుహరనాళాలు అయితే ఇది శరీర కుహరనాళము ప్రాథమిక వృక్కంతో ఏర్పడుతుంది, ప్రాథమిక వృక్కంతో కలుస్తుంది. ఈ ప్రాథమిక వృక్కంతో కలుస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం అంటే ఫ్రోటోనెఫ్రోమిక్సియం అంటున్నాం. అంటే శరీర కుహరనాళం అనేటువంటిది ప్రాథమిక వృక్కంతో కలిస్తే దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఫ్రోటో నెఫ్రోమిక్సియం అంటున్నాం. అయితే ఇలాంటి నిర్మాణాలు ఏ జీవుల్లో ఉంటాయంటే మనకి ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఫిల్లోడోస్ అనేటువంటి జీవుల లోపల దీనికి ఎగ్జాంపుల్ గా ఉంటుంది. అంటే మనకు శరీర కుహరనాళము అదేవిధంగా ప్రాథమిక నెఫ్రాన్తో కలుస్తుంది కాబట్టి దీన్ని ఫ్రోటో నెఫ్రోమిక్సియం అంటున్నాం. ఏ జీవులు ఉంటుందంటే ఫిల్లోడోస్ అనేటువంటి జీవుల లోపల ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మెటానెఫ్రోమిక్సియం చూసినట్లయితే మనకు ఈ మెటానెఫ్రోమిక్సియం లోపల శరీర కుహరనాళానికి అంత్యవృక్కంతో కలిసిపోయి ఉంటే గనక ఇదేమో అంత్యవృక్కం అండి, ఇదేమో శరీర కుహరనాళం. కాబట్టి శరీర కుహరనాళం అనేటువంటిది అంత్యవృక్కంతో కలిస్తే దాన్ని మనం ఏమంటున్నాం అంటే మెటానెఫ్రోమిక్సియం అంటున్నాం. ఓకేనా? కాబట్టి దీనిలో ఒక అంత్యవృక్కం లోపల ఏముంటుంది? వృక్కముఖమైనటువంటిది ఉంటుంది. ఓకేనా? ఈ చివరిన ఏర్పడేటువంటి ఈ రంధ్రాన్ని మనం ఏమంటాం అంటే మనకు నెఫ్రీడియోఫోర్ అంటాం. ఈ చివరిన ఏర్పడేటువంటి ఒక రంధ్రం ఉంటుంది, దీన్ని మనం ఏమంటాం అంటే నెఫ్రీడియోఫోర్ గా పిలుస్తున్నాం. కాబట్టి శరీర కుహరనాళము అంత్యవృక్కంతో ఏర్పడేటువంటి ఈ నిర్మాణాన్ని మనం ఏమంటున్నాం అంటే మెటానెఫ్రోమిక్సియం గా చెప్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే శరీర కుహరనాళం అనేటువంటిది రెండు వృక్కాలు కలిసిపోయి, అంటే శరీర కుహరనాళాలు వృక్కాలు రెండు కలిసిపోయి ఒక గరాట లాంటి నిర్మాణాన్ని ఏర్పరిస్తే ఆ గరాట లాంటి నిర్మాణాన్ని మనం ఏమంటాం అంటే మిక్సో నెఫ్రీడియం అని పిలుస్తున్నాం. ఓకేనా? ఇది శరీర కుహరనాళం,
Nefridium.